తమిళ నటి భారతీయ జనతా పార్టీ నేత జయలక్ష్మి అరెస్ట్ అయ్యారు. సినీ నటి జయలక్ష్మిపై సినీ జయ రచయిత స్నేహన్ కేసు నమోదు చేశారు. స్నేహన్ ఫౌండేషన్ నిధులను అక్రమంగా దుర్వినియోగం చేశారనే ఆరోపణలపై పోలీసులకు కోర్టుకు ఫిర్యాదు చేశారు. తాను నిధులు దుర్వినియోగం వ్యవహారంలో ఆమెతో చర్చలు జరిపేందుకు ప్రయత్నించానని, కానీ ఆ ప్రయత్నాలు విఫలమయ్యాయని, ఈ వివాదాన్ని పరిష్కరించుకునేందుకు ఆమెకు పలుమార్లు లేఖలు రాశానని, కానీ స్పందించలేదని, అందుకే కేసు నమోదు చేశానని ఆయన వివరణ ఇచ్చారు. అయితే తాను నిధుల వ్యవహారంపై జయలక్ష్మికి ఫోన్ చేశానని, వ్యక్తిగతంగా కలుసుకుందామని చెప్పి ఆఫీస్కి రమ్మన్నారని, వెబ్సైట్ ఆధారంగా ఆ ఆఫీస్కి వెళ్తే అక్కడ స్నేహన్ ఫౌండేషన్ ఆఫీస్ లేదన్నారు. దాంతో జయలక్ష్మి స్నేహన్ మధ్య వివాదం ముదిరిందే. ఈ క్రమంలో స్నేహన్పై కూడా ఆమె కేసు నమోదు చేశారు. దాంతో ఫిర్యాదు చేయగా ఈ వ్యవహారం జయలక్ష్మి అరెస్టు వరకు వెళ్ళిందే. న్యాయస్థానం ఆదేశాల మేరకు జయలక్ష్మిని అరెస్టు చేయడానికి వెళ్ళగా ఆమె అందుకు నిరాకరించారు. తాను పోలీస్ వ్యాన్లో రానని, నా సొంత వెహికల్లో వస్తానని చెప్పి కారులో ఆమె పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. దాంతో ఆమె అరెస్టును పోలీసులు చూపించారు. తనపై చేసిన ఆరోపణలన్నీ నిరాధారమని, నా ప్రతిష్టను దెబ్బతీసేందుకే చేసిన కుట్ర అని జయలక్ష్మి ప్రతి ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారంలో క్లారిటీ కోసం తనను ఏనాడూ సంప్రదించలేదని, నాతో ఎలాంటి చర్చలు జరపలేదని, నిధుల దుర్వినియోగం జరగలేదని, నాపై అవాస్తవాలతో విమర్శలు చేస్తున్నారని జయలక్ష్మి ఆరోపణలు చేసిందే. సినీ నటి జయలక్ష్మి విషయానికి వస్తే బీజేపీ ప్రచార కమిటీ సభ్యురాలుగా కొనసాగుతున్నారు. కార్పొరేషన్ ఎన్నికల్లో ఆమె చెన్నైలోని 90వ వార్డు నుంచి పోటీ చేశారు. తాజా అరెస్టు రాజకీయ సినీ వర్గాల్లో భారీ చర్చకు దారితీసిందే. ఈ అరెస్టు తర్వాత ఈ కేసు వ్యవహారం ఎటువైపు తిరుగుతుందో వేచి చూడాల్సిందే.